वेलकम टू माय चैनल रेपट एपिसोड जारी अला अपडेट्स कोसम चैनल सब्सक्राइब चेसुको बेल बटन प्रेस चेयंडी वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी इक संपद कन्नय्य कड़गुतू उंटे कड़गु कड़गु बागा कड़गु अनि अंटू उंटे इक संपद कड़गुतू उंटे अय्यो अला कड़गुतू अंत गट्टिगा कड़गुतुन्नावु एंटि बाबू एडुस्तुन्नाडु चूडु अनि अनुपम अम्म अंटू उंटुंदि इक कड़गडम अयिपोवडंतो इंट्लोकि अंदरू वेल्तू उंटे पल्लवि मात्रं संपदनु ఏంటి సంపద నువ్వు వచ్చింది దేనికోసం నువ్వు చేస్తున్నా దేనికో ఏమి చేస్తున్నా నిన్ను అందరూ పని మనిషిలా చేసేసారు వాళ్ళు పని మనిషిలాగా వాడుకుంటున్నారు నిన్ను అని సంపదను పల్లవి అంటూ ఉంటే అంటూ ఉంటుంది ఇక సంపద మాత్రం నేను చూసుకుంటాను అంతా నేను తర్వాత చేస్తాను ఏం చేయాలో చేస్తాను వీళ్ళందరినీ అని అంటూ ఉంటుంది ఇక సంపద కన్నయ్యకు అన్నం తినిపిస్తూ ఉంటుంది వాడు అన్న కన్నయ్య ఏడుస్తూ ఉంటే తినరా తిను తిను అంటూ తినిపిస్తూ ఏంట్రా ఏడుస్తున్నావు నువ్వు కూడా నాకు ఇలా శత్రువులా తయారయ్యారో ఏంట్రా అని చాలా కోపంగా అరుస్తూ కింద దించేసి ఇక లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే కన్నయ్య ఏడిపోయిన కళ్యాణి అనుపమమ్మ శివపార్వతి వస్తూ ఉంటారు ఏంటి కన్నయ్య ఇలా ఏడుస్తున్నాడు వాడు ఆకలి ఏడుస్తున్నాడు వాడికి నేను అన్నం తినిపిస్తాను అని కళ్యాణి అంటూ ఉంటే ఇక అనుపమ ఆగమ్మా నువ్వు కన్నయ్యకు అన్నం తినిపిస్తే సంపద వచ్చి మళ్ళీ ఏదో ఒకటి గొడవ చేస్తుంది నిన్ను ఏదో ఒకటి అంటూ ఉంటుంది ఆగమ్మా అని అంటూ ఉంటే ఇక శివపార్వతి మాత్రం నేను తినిపిస్తాను కన్నయ్య కానీ కన్నయ్యని ఎత్తుకోగాని ఇక సంపద వచ్చి ఏంటి వాడిని ఎలా ఎత్తుకున్నావు ఎలా తినిపిస్తున్నావు అని ఉంటే ఉండని పోతే పోని ఏమవుతుంది వాడికి ఏమీ కాదు కదా వదిలేయండి అనగానే ఇక శివపార్వతి సంపద అని గట్టిగా అరుస్తుంది ఇక కళ్యాణి కోపం వచ్చి ఏంటి ఉంటే ఉండని పోతే పోని అని అంటున్నావా అని చెయ్యి వెనక్కి ఇరుస్తూ నిలబెడుతూ పుట్టిన వాడిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయావే ఇప్పుడు వాడు ఉంటే ఉండని పోతే పోని అంటావా అంటూ నిలబెడుతూ ఉంటే ఇక సంపదను సంపదకు మోటారోలకు ఒకసారికి కోర్టు ధార వస్తున్న మనిషి వస్తూ ఉంటాడు అతను రాగానే పల్లవి అతన్ని చూసి ఎవరండి మీరు అంటే నా పేరు క్షుణ్ణారావు అండి నేను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాను అంటే రండి రండి లోపలికి రండి అంటూ ఉంటే ఇంక కళ్యాణి నులి పెడుతుండడంతో చూసిన క్షుణ్ణారావు ఏంటండి ఏం చేస్తున్నారు ఏంటి ఇదంతా ఏమో జరుగుతున్నట్టుందంటే అబ్బాయి ఏం ఇక అనుపమ మాత్రం ఏంటి సంపద చెయ్యి నొప్పి పెడితే ఆయిల్ రాస్తానని చెప్పాను కదా మాత్రం చేసేదాన్ని కదా అంటూ కాన్పమ్మ ఆయిల్ తీసుకొని వస్తూ ఉంటుంది ఈ కళ్యాణి మాత్రం తగ్గిపోతుందిలే అక్కయ్య నూనె పెడుతుంటే ఇలా నూనె పెట్టి ఆయిల్ రాస్తే తగ్గిపోతుందిలే అంటే ఏంటండి ఏం చేస్తున్నారు అని అనగానే ఇక కళ్యాణి ఏం లేదండి చెయ్యి నొప్పిగా ఉంది అని అంటూ ఉంటే మేము ఆయిల్ రాసి మద్దనే చేస్తున్నాము ఇలా చేస్తే తగ్గిపోతుంది నొప్పి అని చెప్తూ ఉంటుండు కళ్యాణి అవునా అని అంటూ ఉంటాడు చూస్తున్నారు ఇక ఇంతలో అక్కడికి శివపార్వతి కూడా మద్దన చాలా బాగా చేయండి అమ్మ చేస్తే ఆ తొందరగా తగ్గుతుంది తన చెయ్యి చాలా బాగా కావాలి కదా తను చాలా బాగుంటేనే కదా అని అంటూ ఉంటే అబ్బా ఇంత బాగా చూసుకుంటున్నారండి మీరు ఇంత బాగా చూసుకుంటున్నారా అనుకోలేదు నేను అనగానే ఇక సౌరి అక్కడికి వస్తాడు ఏంటి ఏమైంది ఎందుకు ఇలా చేస్తూ ఏమైంది అనగానే ఏం లేదు సౌరి బావా ఈ అక్కయ్యకు చెయ్యి నొలివి పెడుతుందట అందుకే ఆయిల్ చేస్తూ మర్దన చేస్తున్నామంట అవునా మర్దన చేస్తున్నారు చేయండి చేయండి అంటూ ఉంటే ఇంక చూస్తున్నారు మీ భార్యను చాలా బాగా చూసుకుంటున్నట్టున్నారు కదా మీరందరూ ఇలా చాలా బాగా చూసుకుంటే చాలా సంతోషం నేను ఇంకా మూడు గంటలు ఉంటాను ఇక్కడ గంటలు గడిచాక నేను వెళ్ళిపోతానంటే మూడు గంటలు ఉండండి మొత్తం డే అంతా ఉండండి అని చెప్తూ ఉంటారు ఇక సౌర్య కూడా ఏంటి ఆ సంపద ఇంతలాగా చెయ్యి నొలి పెడుతుంటే బాధపడుతుంటావేంటి అని దగ్గరికి హత్తుకొని చెయ్యిని రాస్తూ ఉంటాడు చెయ్యి నులుముతూ ఉంటే కదా ఇట్లా దగ్గరికి పట్టుకొని ఇలా ఇలా అంటూ నలుముతున్నట్టుగా చేస్తూ ఉంటాడు అలా చేస్తూ ఉంటే ఇక చూస్తున్నారావు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక సంపద ఇక కళ్యాణి కూడా అక్క ఏం కాదు అక్క తగ్గిపోతుందిలే చెయ్యి బాగా నులిపెట్టి ఆయిల్ రాస్తున్నాను కదా తగ్గుతుందిలే అని చెప్తూ ఉంటే ఇక చూస్తున్నారావు మాత్రం అలా చూసి చాలా సంతోషిస్తాడు అదేంటి వీళ్ళందరూ వాళ్ళ చాలా వాళ్ళు గొప్పవాళ్ళు కాదు ఏదో ఒకటి పని చేస్తూ వాళ్ళ గొప్పలు చెప్పుకుంటున్నారు నేను కూడా ఏదో ఒకటి ఇచ్చే సంపదకి ఇచ్చి నేను కూడా మంచిదాన్ని అని నిరూపించుకోవాలి కదా అని ఏదో ఒకటి చేయాలని బయటికి వెళ్తూ ఉంటుంది ఇక కుడిది నీళ్ళు తీసుకొని వచ్చి కళ్యాణి సంపద తాగు సంపద టీ తాగు సంపద నేను వనమూలికలతో తయారు చేసిన టీ తీసుకొచ్చాను ఇది తాగితే నీకు చెయ్యి నొప్పి పోతుంది తాగు అని అంటూ తాగి సౌర్య నోరు తెస్తే బలవంతంగా తాగిస్తూ ఉంటారు
ఇంక సంపద ఒక్క అని ఒక్కసారిగా ఉంచేస్తూ ఉంటుంది. ఇది ఏంటి బుద్ధిలాగా ఉంది, ఇది క్రియ కాదు అని ఓకారిస్తూ ఉంచేస్తూ ఉంటుంది. ఇక శౌర్యం మాత్రం ఏంటి సంపద ఇలా చేస్తున్నావు, ఇలా చేస్తే ఎలా అని చాలా దగ్గరగా ప్రేమగా తీసుకున్నట్టుగా మాట్లాడుతూ చాలా తల మీద భుజం మీద తల వేసి చాలా బా తల నివ్వుతూ చాలా ప్రేమగా మాట్లాడుతుంటే ఇక చిన్నారావు మాత్రం అబ్బా ఒక్కరోజుకే మీరు ఇంత ప్రేమగా చూసుకుంటున్నారా, మీరు ఇంత ప్రేమగా చూసుకుంటే ఇంకేముందండి, చాలా హ్యాపీగా కలిసిపోయినట్టే ఉన్నారు కదా అని అంటూ ఉంటే ఇంకెంతలో బాచి వచ్చి అమ్మగారు బర్లు వరుతున్నాయి, గేదెలు వరుతున్నాయి, కుడిది కనబడట్లేదు, ఎవరు ఏమైంది అని అడగానే ఒక్కసారిగా అందరూ అక్కడ నిలబడిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అదేంటి కళ్యాణికి తెచ్చింది కుడిది నీళ్ళ అని ఇక శౌర్య సంప కళ్యాణి సంపద అని బొమ్మమ్మ రాది శివపార్వతి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఏంట్రా ఏంటి ఏం మాట్లాడుతున్నావు, కుడిది నీళ్ళు ఏమైనా ఎవరు తీసుకొస్తారు, ఎవరు తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు, వెళ్ళరా వెళ్ళు అక్కడ దమయంతి వెళ్ళగొడుతుంది. ఇక శౌర్య ఇక చిన్నారావు మాత్రం అమ్మ స్ట్రాంగ్ టీ నాకు కూడా ఇవ్వరా, అనమూనికలతో తయారు చేసిన నేను కూడా తాగుతాను అలాగే తీసుకొస్తానండి అనగానే ఇక లోపలికి వెళ్తున్న శివరాం వైపు శివరాం పరిగెత్తుకెళ్ళి అమ్మ నువ్వు మాత్ర శివ దమయంతి నువ్వు మాత్రం అతనికి కుడిది నీళ్ళు ఇవ్వకు, నువ్వు జైలుకి వెళ్తావు, ఏదో ఒకటి చేసి తీసుకురా అని చెప్పగా అనగండి నువ్వు చెప్పినాక అలాగే చేస్తానంటే ఇక ఏం చేయాలి ఎలా చేయాలి స్ట్రాంగ్గా తీసుకురావాలంటే ఏదో ఒకటి చేసి తీసుకొస్తూ ఉంటుంది. ఇక అతను టీ తాగగానే స్ట్రాంగ్ టీ చాలా బాగుందండి చాలా బాగుంది అని చాలా మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అదేంటి నువ్వు ఇక్కడే ఉన్నావంటే నేను ఇక్కడే ఉంటాను, వాళ్ళు అటువైపు ఉంటారు మేము ఇటువైపు ఉంటాను, అందరం కలిసే ఉంటాం కదా, కొట్టు తీర్పు వచ్చాక మేము సగం అటు సగం ఇటు అన్నట్టుగా ఉన్నామండి, చాలా బాగుంది అమ్మ ఒక్క రోజులో ఎంత కలిసిపోయారో చాలా బాగుంది, ఇంకా నేను 3 రోజులకు ఒకసారి మీ దగ్గరికి వస్తూ ఉంటాను చెక్ చేయడానికి అని అంటూ చిన్నారావు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక ఇంతలో దమయంతి వదలరా వదలరు బాబు దాన్ని ఎందుకురా ఇంకా అలా పట్టుకొని ఉంటావు వదలరా అని వదలగానే ఇక చిన్నారావు వెళ్ళిన వాడు వెళ్ళినట్టుగానే మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాడు. ఇక దమయంతి మాత్రం ఈక పట్టుకున్న వాడి గట్టిగా పట్టుకొని నలిమేస్తే పీడ పోయేదిరా అది చచ్చి ఊరుకుండేదిరా అని దమయంతి అంటూ ఉంటే ఇక చిన్నారావు వచ్చి ఏంటి దమయంతి మాటలు విన్నాడా అని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక పల్లవి మాత్రం ఏంటండి మీరేమన్నా చెక్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ ఇలానే ఉంటారా, అసలు మీరు ఏంటి వీళ్ళు నన్ను నాన్న హింసలు పెడుతున్నారు నాన్న బాధలు పెడుతున్నారు నన్ను సంతోషంగా చూడట్లేదు నాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు అని అది ఇది అని చాలా కోపంగా దమయంతి సంపద చెప్తూ ఉంటుంది. ఇక రాసుకోండి అన్నీ రాసుకోండి అని వాళ్ళ మీద కంప్లైంట్ల మీద కంప్లైంట్ ఇస్తూ ఉంటే ఇటు ఇవ్వండి అని సంతకం పెడుతూ ఉంటే ఇక ఉన్న అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి సంపద ఇవి అన్నీ చెప్పేసింది నిజంగానే రాసుకున్నాడా మన మీద కోర్టులో కేసు మళ్ళీ వేస్తారా అని అందరూ అనుకుంటూ ఉంటే ఇక చేతిలో ఇక చిన్నారావు మాత్రం చేతిలో ఒకటి నల్లడిది పట్టుకొని చూపిస్తుంటాడు. అది ఏంటనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం.